गुड मॉर्निंग स्टूडेंट्स मनम प्रीवियस क्लास लो मैट्रिक्स अने ओक चाप्टर तीसुकुन्नामु दानिलो कोन्नी डेफिनेशन्स नी डिस्कस चेसामु आ डेफिनेशन्स एंटि अन्नदि इंकोकसारि चूद्दामु ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ అనే ఒక డెఫినేషన్ చెప్పుకున్నాము ఈ డెఫినేషన్ ఎలా చెప్పాము ద రెక్టాంగులర్ ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ కాల్డ్ మ్యాట్రిక్స్ example x y z p q r a b c ee matrix lo horizontal lines ni manam rows ani cheppes annam horizontal lines ni rows ani cheppes annam అదే విధంగా వర్టికల్ లైన్స్ ని కాలమ్స్ అన్నాం మ్యాట్రిక్స్ లో హారిజంటల్ లైన్స్ ని రోస్ అన్నాము వర్టికల్ లైన్స్ ని కాలమ్స్ అని చెప్పేసి అన్నాము మ్యాట్రిక్స్ ఒకసారి డెఫినేషన్ చూడండమ్మా ద రెక్టాంగులర్ ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ కాల్డ్ మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ లో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము x y z p q r a b c హారిజంటల్ లైన్స్ ని రోస్ గా చెప్పుకున్నాము వర్టికల్ లైన్స్ ని కాలమ్స్ గా చెప్పుకున్నాము నెక్స్ట్ డెఫినేషన్ ఏం డిస్కస్ చేసాము ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అమ్మ ఈ డెఫినేషన్ ఒకసారి చూడండి ఏ మ్యాట్రిక్స్ కంటెయిన్ ఎం రోస్ అండ్ ఎన్ కాలమ్స్ then order of the matrix defined as then order of the matrix defined as m by n దీన్ని ఎలా చదవాలంటే m by n or m cross n ఎలా చదివినా పర్లేదమ్మా ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ విధంగా డిఫైన్ చేశాము ఎం బై ఎన్ ఆర్ ఎం క్రాస్ ఎన్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి 1 2 3 ఎక్స్ వై జెడ్ ఇలా ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి ఈ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయో చూడండి 1 2 రోస్ ఉన్నాయి అంటే 2 బై ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 1 2 3 కాలమ్స్ ఉన్నాయి అంటే మనం తీసుకున్న మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత 2 బై 3 టూ రోస్ త్రీ కాలమ్స్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ డిస్కస్ చేసామమ్మ అందులో ఫస్ట్ టైప్ ఏంటిది రో మ్యాట్రిక్స్ రో మ్యాట్రిక్స్ రో మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఎలా చెప్పుకున్నాము
A matrix contain only one row, then it is called row matrix. Matrix lo oke oka row unte danini row matrix antamu. A matrix contain only one row. A matrix contain only one row. Then it is called row matrix. ఓన్లీ వన్ రో, ఒక్క రో మాత్రమే ఉంటే దానిని రో మ్యాట్రిక్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఎక్స్వైజెడ్ ఇదిగోండమ్మా, ఓన్లీ వన్ రో ఉంది, కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు, రో మాత్రం ఒక్కటే ఉండాలి. అలాంటి మ్యాట్రిక్స్ని రో మ్యాట్రిక్స్ అంటాము. దీని ఆర్డర్ ఎలా చెప్పుకోవచ్చు, ఒక్కటే రో ఉంది, ఓన్లీ వన్ రో, కాలమ్స్ 1, 2, 3 కాలమ్స్ ఉన్నాయి, అంటే 1/3. ఇంకో ఎగ్జాంపుల్ చూడండమ్మా, 1, 2 ఓన్లీ వన్ రో, 1 కాలమ్స్, 1, 2 కాలమ్స్ ఉన్నాయి, 1/2. రో మ్యాట్రిక్స్ ఒకసారి డెఫినేషన్ చూడండమ్మా. ఏ మ్యాట్రిక్స్ కంటైన్ ఓన్లీ వన్ రో, then it is called row matrix. Next, column matrix. Column matrix. Chudandamma, ee definition. A matrix contain only one column, then it is called column matrix. A matrix contain only one column, then it is called కాలం మ్యాట్రిక్స్. చూడండమ్మా, మ్యాట్రిక్స్లో ఒక్కటే కాలం ఉంటే దానిని కాలం మ్యాట్రిక్స్ అంటాం. ఓన్లీ వన్ కాలం, ఒక్కటే కాలం ఉండాలి, రోస్ ఎన్నైనా ఉండొచ్చు. ఇదిగోండమ్మా ఎగ్జాంపుల్ ఎక్స్వైజెడ్ P1 2. చూడండమ్మా ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 1, 2, 3 రోస్ ఉన్నాయి, కాలం మాత్రం ఒక్కటే ఉంది, ఓన్లీ వన్ కాలం. ఇలాంటి మ్యాట్రిక్స్ని మనం కాలం మ్యాట్రిక్స్ అంటాం. 1, 2 ఇదిగోండమ్మా, 2 రోస్ ఉన్నాయి, కాలం ఒక్కటే ఉంది. ఇవి మనకి కాలం మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇన్ ఏ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. చూడండమ్మా, ఇన్ ఏ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇన్ ఏ మ్యాట్రిక్స్ number of rows is equal to number of columns,
then it is called square matrix. Number of rows anevi number of columns ki equal aithe aa matrix ni square matrix antam. Example chudandamma 1 2 3 4 ee matrix lo rows enni unnayi first row second row 2 rows unnayi columns chudandamma first column second column 2 columns unnayi अंटे नंबर आफ रोस अनेवी नंबर आफ कॉलम्स की इक्वल अयिते अलांटि मैट्रिक्स नि मनं स्क्वेर मैट्रिक्स अंटाम 1 0 0 0 1 0 0 0 1 इंको एग्जांपल चूडंडम्मा फस्ट रो सेकंड रो थर्ड रो త్రీ రోస్ ఉన్నాయి ఇక కాలమ్స్ చూద్దాం ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ థర్డ్ కాలమ్ త్రీ కాలమ్స్ ఉన్నాయి అంటే నంబర్ ఆఫ్ రోస్ అనేవి నంబర్ ఆఫ్ కాలమ్స్ కి ఈక్వల్ అవుతుంది ఇలా ఈక్వల్ అయితే ఆ మ్యాట్రిక్స్ ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాము నెక్స్ట్ డయాగనల్ మ్యాట్రిక్స్ డయాగనల్ మ్యాట్రిక్స్ డయాగనల్ మ్యాట్రిక్స్ కావాలి అంటే కంపల్సరీగా మనకు ఆ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితేనే డయాగనల్ మ్యాట్రిక్స్ చెప్పగలం అంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుని దాని మీద కొన్ని కండిషన్స్ అప్లై చేస్తాం అప్లై చేస్తే అది డయాగనల్ మ్యాట్రిక్స్ గా చెప్తాం ఏ కండిషన్స్ అప్లై చేస్తాం మనం చూడండి ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ అదర్ దన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0 अदर दैन डयाग्नल एलिमेंट्स अने जीरो की ईक्वल अव्वाली इक डयाग्नल एलिमेंट्स उन्नाई कदा एटलीस्ट वन डयाग्नल एलिमेंट नॉट ईक्वल टू जीरो अव्वाली अला अयिते आ मैट्रिक्स नी डयाग्नल मैट्रिक्स अंटाम डेफिनेशन चूडम्मा इन ए स्क्वेर मैट्रिक्स All other than diagonal elements are equal to 0. All other than diagonal elements are equal to 0 and at least one diagonal element and at least one diagonal element is non zero one diagonal element is non zero then it is called diagonal then it is called diagonal matrix chudnamma diagonal matrix definition in a square matrix all other than diagonal elements are equal to 0 and at least one diagonal element is non zero then it is called diagonal matrix example 1 0 0 2
ఇదిగోండమ్మా డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి నాన్ జీరో ఉన్నాయి అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి జీరో ఉన్నాయి 100 020 డయాగ్నల్ మ్యాట్రిక్స్ అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ కూడా మనకు జీరో ఉన్నాయి డయాగ్నల్ ఎలిమెంట్ అట్లీస్ట్ 1 నాన్ జీరో ఉంది నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్ అమ్మా స్కేలార్ మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ చూడండి అమ్మా ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు జీరో అండ్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ then it is called scalar matrix in a square matrix all other than diagonal elements చూడమ్మా స్కేలార్ మ్యాట్రిక్స్ ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు జీరో అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి జీరోకి ఈక్వల్ కావాలి అండ్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి అన్నీ ఈక్వల్గా ఉండాలి దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్కేలార్ మ్యాట్రిక్స్ చూడమ్మా స్కేలార్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ other than diagonal elements are equal all other than diagonal elements are equal to 0 and all diagonal elements are equal other than diagonal elements anevi 0 ki equal avvali diagonal elements anevi equal avvali alanti matrix ni manam scalar matrix antam example ఫైవ్ జీరో 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 ఫైవ్ జీరో 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 ఫైవ్ ఏ జీరో 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 ఏ జీరో 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 ఏ 1 0 0 1 చూడమ్మా అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి జీరోకి ఈక్వల్ అయినాయి డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి ఇలాంటి మ్యాట్రిక్స్ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ యూనిట్ మ్యాట్రిక్స్ చూడండి ఒకసారి ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ అదర్ దాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్
आर इक्वल टू जीरो एंड ऑल डायगोनल एलिमेंट्स आर इक्वल टू वन देन इट इज कॉल्ड आइडेंटिटी मैट्रिक्स आर यूनिट मैट्रिक्स. इन ए स्क्वेयर मैट्रिक्स all other than diagonal elements are equal to 0 and all diagonal elements are equal to 1 then it is called unit matrix or identity matrix. Chudamma unit matrix in a square matrix all other than diagonal elements are equal to 0 and all diagonal elements are equal to 1 then it is called unit matrix. Example, one zero zero one. One zero 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 one zero 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 one. Next definition chudandamma. Equal matrix two matrices A B ఆ రెండు మ్యాట్రిసెస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి కండిషన్ చూద్దాము. ఇఫ్ టూ మ్యాట్రిసెస్ ఏ అండ్ బి ఆర్ సెడ్ టు బి ఈక్వల్ టూ మ్యాట్రిసెస్ ఏ అండ్ బి ఆర్ సెడ్ టు బి ఈక్వల్ ఆ రెండు ఈక్వల్ కావాలి అంటే ఇఫ్ కండిషన్ చూడండమ్మా. ఫస్ట్ పాయింట్ ఏ అండ్ బి హ్యావ్ సేమ్ ఆర్డర్ ఏ అండ్ బి హ్యావ్ సేమ్ ఆర్డర్. సెకండ్ పాయింట్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. Second point, corresponding elements of A and B are equal. So, namma two matrices A and B are said to be equal if first point A and B have same order. A matrix ki B matrix ki order anedi same undali. Ika second point, corresponding elements of A and B are equal. Ante A matrix lonu B matrix lonu corresponding elements equal avali. Example choddam. Example. Chudamma nenu matrix ela isukunanu. 1 2 3 4 ఇది ఏ అనే మ్యాట్రిక్స్గా తీసుకున్నాను. బి అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకుంటున్నాను ఎక్స్ వై జెడ్ ఏ. ఏబి రెండు ఈక్వల్ అని చెప్పేసి అంటున్నాను. అయితే కండిషన్ చూడండి అమ్మా
ఫస్ట్ ఏ బి ఈ టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అవ్వాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటిది, వాటి ఆర్డర్ సేమ్ ఉండాలి. ఆర్డర్ సేమ్ ఉందో లేదో చెక్ చేద్దాము. ఇదిగోండమ్మ, ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఫస్ట్ రో సెకండ్ రో టూ రోస్ ఉన్నాయి, ఫస్ట్ కాలం సెకండ్ కాలం టూ కాలమ్స్ ఉన్నాయి. అంటే ఏ మ్యాట్రిక్స్ ఆర్డరు 2/2. బి మ్యాట్రిక్స్ ఆర్డర్ చూద్దామమ్మ, టూ రోస్ ఉన్నాయి టూ కాలమ్స్ ఉన్నాయి. బి మ్యాట్రిక్స్ కూడా ఆర్డరు 2/2, ఆర్డర్ సేమ్ ఉంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటిది, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. అంటే ఏ మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అనేది బి మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. అంటే 1 = x అవ్వాలి. ఏ మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంటు బి మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. అంటే 2 = y అవ్వాలి. నెక్స్ట్, ఏ మ్యాట్రిక్స్లో సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంటు బి మ్యాట్రిక్స్ సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. అంటే 3 అనేది జెడ్కి ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్, సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఏ మ్యాట్రిక్స్లో బి మ్యాట్రిక్స్లో ఉన్న సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. అంటే 4 అనేది ఏకి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయితే మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి రెండు ఈక్వల్ మ్యాట్రిక్స్ అని చెప్తాము. అంటే కండిషన్ చూడమ్మా, ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ ఆ టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ కావాలి అంటే ఫస్ట్ ఆ టూ మ్యాట్రిసెస్కి ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. సెకండ్, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ బి అనేవి ఈక్వల్గా ఉండాలి. అలా ఈక్వల్గా ఉంటే ఆ మ్యాట్రిసెస్ని ఈక్వల్ మ్యాట్రిసెస్ అంటాము. ఈ ఈక్వల్ మ్యాట్రిసెస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం అమ్మ నెక్స్ట్ క్లాస్లో.